అధ్యక్ష, ఇప్పుడు ఇప్పటికి 3 సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఏ విచారణ అయినా చేయండి, దానికి మేము సిద్ధమని చెప్పినాం. అయితే అధ్యక్ష, అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించాము, తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ డిఫాల్ట్ అయిందో తెలుసుకోండి, కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక బ్యారేజీలే కాదు, కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం, కాలువలు దవ్వుకున్నాం, ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది. అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని, సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పులు ఎవరు చేసినా, బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా, ఒక ఇదేదో ఎప్పుడు జరగని మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లన్నీ పొలాలలోకి వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్, అది కట్టకముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3లో టనెల్ కూలిపోయి 3 చనిపోవడమే కాకుండా ఆ టనెల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది. అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో 2 సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష. అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు 2 సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో కూడా సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, దానికి విచారణ జరపాలి, రిస్టోర్ చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను అధ్యక్షుడు.